శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం శ్రీ విశ్వకర్మణే నమః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చే రాహువే కేతువే నమః. ఎస్ఐసి భవిత ఛానల్ మరియు నందజ్యోతి మంత్లీ ఎడిషన్ చందాదారులకు మరియు ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి మరియు సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు మకర సంక్రాంతి అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, దాన్ని మనం ఎందుకు ఈరోజు ఆచరిస్తున్నాం అనేటువంటి అంశాలని ఈ యొక్క భాగంలో మనం క్లుప్తంగా చర్చించుకునేటువంటి విధానం. ముందుగా ఈ మకర సంక్రాంతి అనేది జ్యోతిశాస్త్ర ప్రకారం సూర్యుడు ప్రతి ఒక రాశి నుంచి మరి ఒక రాశిలోకి సంచరించేటువంటి సమయం. అంటే 12 నెలలకి 12 నెలలు సమయం పడుతుంది. అంటే మనకి ఆయనాలు కూడా 2 చెప్పడం జరిగింది జ్యోతిశాస్త్రంలో, ఉత్తరాయణం అని దక్షిణాయనం అని. ఈ ఉత్తరాయణంలో చేసేటువంటి ప్రతి చిన్న శుభకార్యక్రమం అయినటువంటిది కూడా మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. ఉదాహరణకి మనకి ఒక చరిత్రను గమనించినట్లయితే భీష్మ పితామహుడైనటువంటి అతను కూడా ఈ దక్షిణాయన పుణ్యకాలం వదిలి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆయన సెలవు తీసుకోవడం జరిగింది. అందువల్ల ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనం చేసేటువంటి అతి చిన్న పని అయినా కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుందని శాస్త్రవచనం. అట్లాగే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం చేసేటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి పండుగ ఏదంటే మకర సంక్రాంతి. అంటే ఈ మకర సంక్రాంతిలో మనకి సహజంగా పంటలు పండి రైతులు కానీ అందరు కూడా కాస్త చేతిలో డబ్బులు రొటేషన్ అయ్యేటువంటి సమయం, పిల్ల పాపలతోటి చుట్టాలతోటి అందరూ సంతోషంగా మనం ఆచరించుకునేటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి పండుగ ఈ మకర సంక్రాంతి. అసలు ఈ మకర సంక్రాంతి మనకి ఈ సంవత్సరం 2018లో ఏ రోజున మనం మకర సంక్రాంతిని మనం జరుపుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, స్వస్తి స్త్రీ చాంద్రమానేన హేమలంబి నామ సంవత్సర పుష్యమాస బహుళ త్రయోదశి ఆదివారం మూలా నక్షత్రయుక్త ధ్రువయోగ వణిజకరణ కర్కాటక లగ్నమందు, అంటే 14వ తారీఖు జనవరి 2018 రాత్రి 7:01 సూర్యుడు ధనుర్రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి శుభ సమయం. అందువల్ల మనకి పంచాంగ గణన అనేది సూర్యోదయం టు సూర్యోదయం వరకు ఉంటుంది. మన ఇంగ్లీష్ కాలం మనం అయితే 12 దాటంగానే మనం నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాం, కానీ ఇది అలా కాదు. మనకి సూర్యోదయం టు సూర్యోదయం అనేది ప్రామాణికమైనటువంటిది. అందువల్ల మన సంక్రాంతి అనేది 2018లో 15 జనవరి 2018 జరుపుకోవాల్సి ఉంటుంది. కనుక మనం అందరం 15 జనవరి 2018 రోజున తారీఖున మకర సంక్రాంతి పండుగను ఆచరించవలసి ఉంటుంది. ఏంటయ్యా ఈ మకర సంక్రాంతి, అసలు ఆ రోజున మనం ఏం చేయాలి అంటే, మకర సంక్రాంతి రోజున ఒక శుభ సమయం అనేది ఉంటుంది, మంచి సమయం అంటే స్టార్టింగ్ టైం అంటారు. ఈ మంచి సమయంలో చేసేటువంటి దైవారాధన మనకి అన్ని విధాలుగా తోడుండేటువంటి సమయం. అందువల్ల ఆ సమయం ప్రతి ఒక్కరు కూడా అంటే 15 జనవరి 2018 తారీఖున ఉదయం 6 గంటల నుంచి అంటే సుమారుగా ప్రాతః సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు చక్కగా అందరూ కూడా మనకు నచ్చినటువంటి దైవారాధన చేసినట్లయితే మన లైఫ్లో అంటే మన జీవితంలో మనం ఏదైతే ఎదుర్కొంటున్నామో మిస్ అవుతున్నామో దాన్ని ఆ భగవంతుడు మనం నమ్మినటువంటి భగవంతుడు మన కళను నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం తక్కువ జపం చేసినా పూజ చేసినా కూడా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి శుభ సమయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు నచ్చిన దైవం ఫలానా అంటూ మనం చెప్పనవసరం లేదు. మనకు నచ్చిన దైవం సాయిబాబా కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఇట్లా రకరకాల ఆరాధ్య దైవాలు ఉంటాయి. వారిని ఆ సమయంలో మనం ఎక్కువ దైవనామస్మరణ చేసినట్లయితే మంచి ఫలితాలను అతి తక్కువ సమయంలోనే పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈ సంక్రాంతి పురుషుడు అంటే మన సంక్రాంతి పండుగ అనగానే సంక్రాంతి పురుషుడు గురించి కూడా చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సంక్రాంతి రోజున ఈ సంక్రమయ్య అంటారు, అంటే పెద్దలు ఉంటే ఇంట్లో మనకి తాతమ్మలు పెద్ద తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ అంటే
ఈ విషయాన్ని చెబుతుంటారు. అంటే ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఏ వాహనాన్ని అధిరోహించి వచ్చాడు అనేటువంటి అంశాన్ని మనం వింటూ ఉంటాం. దాని గురించి మనం పెద్దగా అవగాహన లేకపోయినప్పుడు కూడా ఈ మాటలు మన చెవిని పడుతూనే ఉంటాయి, మనం వింటూ ఉంటాం. అట్లాగే ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు దున్న వాహనాన్ని అధిరోహించి రావడం జరిగింది. ఏంటయ్యా ఈ దున్న వాహనాన్ని అధిరోహించి ఈ మకర సంక్రాంతి రోజున జనవరి మకర సంక్రాంతి రోజున వచ్చినటువంటి ఫలితం ఏంటయ్యా అంటే, శ్రామిక రంగం ఉన్నవారు చాలా అసంతృప్తికి లోనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది చెడుగా చెప్పడం కాదండి, కాస్త మంచి మార్గంలో వచ్చినటువంటి తక్కువ సంపాదనైనా అవసరం మేరకు ఏది కావాలో ఏది అనవసరమో తగ్గించుకొని జాగ్రత్తగా బ్యారేజ్ చేసుకొని ముందుకెళ్ళినట్లయితే ఈ శ్రామిక రంగం వారు కూడా చక్కగా మంచి శుభ ఫలితాలను పొందడానికి ఎంతైనా ఆవశ్యకం ఉంది. అట్లాగే మత్స్య సంబంధమైనటువంటి అంశాలు, అంటే ఫిషర్ డిపార్ట్మెంట్ మత్స్య సంబంధమైనటువంటి వారు కూడా ఈ రంగం ఈ సందర్భంలో కొంచెం జాగ్రత్తగా చూసుకునేటువంటి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా, ఎందుకంటే కొంచెం సడన్గా అకస్మాత్తుగా మనకి ప్రమాదాలు నష్ట సూచనలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా రంగంలో వారు కూడా ఈ మకర సంక్రాంతి నుంచి కూడా చాలా జాగ్రత్తగా మెలగవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే మకర సంక్రాంతి రోజున ఈ శంక్రమయ్య పగడపు ఉంగరం ధరించి ఉండటం వల్ల దుష్ట నాశనం అనేది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి శాంతి భద్రతలు పెరుగుతున్నాయి. అట్లాగే మన చుట్టూ మనకు తెలియకుండా దుష్ట అంటే చెడు సహవాసం చెడు సంబంధించినటువంటి వ్యక్తులు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రభుత్వ రంగం వారు కూడా ఈ అంశాల మీద దృష్టి సారించేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అట్లాగే యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. అంటే శాంతి సహనం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మనం చూసినట్లయితే ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా బాధపడుతూ మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో అంటే శాంతియుతంగా ఆలోచించినట్లయితే ఎటువంటి సమస్య అయినా తప్పకుండా మనకి పరిష్కారం లభిస్తుంది. అట్లాగే హార్ట్ కంప్లైంట్స్ ఉన్నవారు కూడా ఈ సంవత్సరం మకర సంక్రాంతి రోజున కొంచెం పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆయా ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కొంచెం మెడిసిన్ పరంగా నెగ్లెక్ట్ చేయకుండా అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే అన్ని విధాలా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం ఉంది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా అశాంతి నిరాశ నిస్పృహ అనేది ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూనే ఉన్నాం, బాధపడుతూ ఉంటారు. కాబట్టి వాటిని విసర్జించి చక్కగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనుక మనం ప్రయాణించినట్లయితే మనకు అన్ని విధాలా మంచి అనేది జరుగుతుంది. అట్లాగే మనం గుర్తించుకోవాల్సినటువంటి అంశాలు ఈ మకర సంక్రాంతి సందర్భంగా ఒకసారి మీ ముందు తీసుకురావడం అనేది జరిగింది. అట్లాగే ఈ నేను చెప్పేటువంటి అంశాలు అందరికీ తెలుసు, కానీ మనకి ఆచరణ లోపం ఉన్నందువల్ల ఈ సందర్భంగా ఒకసారి మనం ప్రస్తావించడం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ అనేది పెద్దల పండుగ. అంటే పెద్దల పండుగ అంటే మనకి పూజ్యులు పెద్దవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అంటే మన గృహంలో తల్లి కానీ తండ్రి కానీ మనకంటే పెద్దవారు వారు ఎలా ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చేటువంటి విధంగా మనకు మనసులో బాధ కలిగినా కూడా వాళ్ళని సంతృప్తి పరచాలి. అది కనీస ధర్మం. ఈరోజు మనం గమనించినట్లయితే ఎవరికి ఎవరికి సంబంధం లేనటువంటి కుటుంబ వాతావరణం మనం గమనిస్తున్నాం. అంటే పిల్లల విషయంలో పెద్దలు నచ్చట్లా, పెద్దల విషయంలో చిన్నపిల్లలు నచ్చట్లా. కాబట్టి ఆ యొక్క అంటే మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళ ఆశీస్సులు అనేది తప్పకుండా తీసుకున్నట్లయితే అన్ని విధాల మంచి జరుగుతుంది. అట్లాగే మన పూర్వీకులు ఇది మన వంశంలో అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, తాతయ్యలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కూడా ఈ పండుగ సందర్భంగా మనం ప్రత్యేకంగా వారిని స్మరించుకోవాలి. ఎందుకంటే మన తాత తెలుసు, వాళ్ళ తాత తెలుసు, నెక్స్ట్ జనరేషన్ అంటే ఆ తర్వాత తరం వాళ్ళు మనకు తెలియదు. మనం వాళ్ళందరికీ వాళ్ళని మనం తలుచుకొని ఈ రోజున మనం చేసేటువంటి ఈ యొక్క దాన ధర్మాలు ఏదైతే ఉన్నాయో మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మంచి ఫలితాలు అందుతాయి. మనం ఏదో పండగ వచ్చింది మనం చేసాము అని మనం దాన్ని అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మన పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకోవాలి. అట్లాగే తోడబుట్టిన వాళ్ళని కూడా ఈ సందర్భంగా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, జరిగినటువంటి
ఎటువంటి పరిస్థితులైనా సరే వాటిని మనసులో నుంచి చెడు జరిగినటువంటి అంశాలు ఏదైనా ఉంటే వాటిని పూర్తిగా మనం విసర్జించి వదిలించుకొని చక్కగా ఒక ఆహ్లాదకరమైన కుటుంబ వాతావరణంలో కనుక ఈ పండుగ చేసుకోవాలి. అందువల్ల ఈ సంక్రాంతి పండుగ గురించి మనం చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్ద పండుగ, టైం కూడా మనకి సహకరించినందువల్ల నేను చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఇది మనలో ఉన్నటువంటి నెగిటివ్ని మనం పూర్తిగా వదిలేయాలి, పాజిటివ్ మైండ్లో మనం ప్రయాణం చేయాలి. నిరాశ, నిస్పృహ, కోపం ఇవన్నీ ఏంటంటే చెడు గుణాలు. మన సైన్స్ కూడా ఏం చెప్తుందంటే ఇవి ఆటోమేటిక్గా మన శరీరం మీద జీవిస్తుంటాయి. అంటే మనం ఆలోచించినా కానీ ఆ నెగిటివ్ అనేది మన బాడీ మీద చూపించి మనల్ని చెడు మార్గంలో ప్రయాణం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు. ఓడిపోవటం, ఓటమి అనేది సహజం, అది దైవ నిర్ణయాలు, మనం గెలవటం గెలవకపోవటం అనేది. కాబట్టి మన ప్రయత్నం లోపం అనేది ఉండకూడదు. ఏ పని మనం ప్రారంభం చేసినా కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి, కానీ దాన్ని మనం పాజిటివ్ వేలో మనం తీసుకుని చక్కగా మన సక్సెస్ అనేది స్వీకరించాలి. అట్లాగే చివరిగా ఎస్ఐసి మరియు భవిత ఛానల్ అలాగే నంద జ్యోతి చందాదారులు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.